న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి, అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. వేదికని అలంకరిస్తున్న గౌరవనీయులు, పెద్దలు, తాజా మాజీ ఆర్మూల్ శాసనసభ్యులు శ్రీ అశన గారి జీవన్ రెడ్డి గారికి, అలాగే వేదికని అలంకరిస్తున్న గౌరవనీయులు, పెద్దలు, టీఆర్ఎస్ పార్టీలో మొన్ననే చేరిన సీనియర్ నాయకులు, ముఖ్య నాయకులు శ్రీ సురేష్ రెడ్డి అన్న గారికి, అలాగే మొన్ననే టీఆర్ఎస్ పార్టీలో చేరిన మధుశేఖర్ అన్న గారికి, రాజేశ్వర్ అన్న గారికి, రామ్ కిషోర్ రావు అన్న గారికి, అలీం గారికి, విఠలరావు అన్న గారికి, సుమేర్ గారికి, మళ్ళీ ఇక్కడ విచ్చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్లకు, గౌరవ జెడ్పీటీసీ ఎంపీపీలు, ఎంపీటీసీలకు, సర్పంచ్లకు, ఇతర ప్రజాప్రతినిధులకు, మగడి ఇక్కడ పెద్ద సంఖ్యలో విచ్చేసిన ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు, అక్కా చెల్లెలకు, అందరికీ అన్నదమ్ములకు పేరు పేరున నా ఒక హృదయపూర్వక తెలంగాణ వందనాలు తెలియజేస్తా ఉన్నా. ఏదైతే ఈరోజు చాలా మంచి శుభదినం, కర్బలా షరీఫ్ దర్గా దగ్గర జీవన్ రెడ్డి గారు మళ్ళా ప్రతిసారి మా నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉండాలని అన్ని దేవుళ్లకు మొక్కుంటూ, మళ్ళా మొన్ననే ఒక గుడి కాడ పెద్ద ఫంక్షన్ చేయడం జరిగింది, మళ్ళా ఇక్కడ దర్గా కాడ దాదాపు వేలాది మందికి ఇక్కడ భోజనాలు పెట్టి మా ఒక నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో అన్ని దేవుళ్లకు ఈరోజు మొక్కుంటూ ప్రచారంలో ముందుకు పోతా ఉన్నారు. మీ అందరికీ ఒకటే ఒకటి తెలియజేయాలనుకున్నా, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనం దాదాపు 2001 నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం చేస్తూ, మళ్ళా తెలంగాణ రాష్ట్ర 4.5 కోట్ల ప్రజలు 2009 నుంచి మళ్ళా గట్టిగా ఉద్యమానికి దిగి అందరు కూడా ప్రాణ త్యాగాలు చేసి మన రాష్ట్రాన్ని మనం దక్కించుకున్నాం. మళ్ళా వచ్చిన రాష్ట్రం వచ్చిన తర్వాత మన ఇంటి పార్టీ, మన టీఆర్ఎస్ పార్టీ మన కార్ గుర్తుకు ఓటేసి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మనం టీఆర్ఎస్ పార్టీని ప్రభుత్వంలో తెప్పించుకొని, మీరు అందరు చూస్తూ ఉన్నారు ప్రతి ఒక్క ఊరూరులో, ప్రతి ఒక్క కోన కోనలో ఎలాంటి సంక్షేమం జరుగుతూ ఉన్నది ఈరోజు అందరు చెప్పుకుంటా ఉన్నారు. మన తెలంగాణ రాష్ట్రమే కాదు, ఇతర రాష్ట్రాల ప్రజలు, ఇతర మిగిలిన 28 రాష్ట్రాలు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆదర్శంగా తీసుకొని వారి యొక్క మేనిఫెస్టోలో, వారి యొక్క ప్రభుత్వాల్లో ఇలాంటి సంక్షేమ పథకాలు అమలు చేసే ఉద్దేశంతోనే ఈరోజు ముందుకు పోతా ఉన్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రణాళికలు చేస్తూ, ముఖ్యంగా ఆర్మూర్ ప్రాంతంలో చాలామంది రైతులు ఉన్నారు, చాలామంది రైతులు ఉన్న ప్రాంతం, కానీ రైతులకు కావాల్సింది ఏమున్నదంటే మొట్టమొదటిగా సాగునీరు సమస్య. సాగునీరు గురించి ఈరోజు శాశ్వతంగా పరిష్కారం చేస్తూ మన నిజాం సాగర్ ప్రాజెక్ట్ కానివ్వండి, మళ్ళా మీ దగ్గర ఉన్న గుత్పా లిఫ్ట్ కానివ్వండి, అన్ని విధాలుగా మీకు రెండు పంటలకు తగిన నీళ్లు అందే విధంగా ఈరోజు వేలాది కోట్ల రూపాయలు పెట్టుకొని ఈరోజు కాళేశ్వరం మల్లన్న సాగర్ ప్రాజెక్టులను ఈరోజు చేస్తూ ఉన్నాం. మళ్ళా రైతులకు కావాల్సిన పెట్టుబడి, మళ్ళా ఏ ప్రభుత్వాలు కూడా గత 70 సంవత్సరాలలో రైతుల గురించి ఆలోచించి పెట్టుబడి అనేది ఏ ప్రభుత్వం కూడా ఇయ్యలే. ఈరోజు రెండు పంటలకు ఎకరానికి 8,000 రూపాయలు వచ్చే విధంగా రైతులకు ఆదుకుంటూ, లక్షలాది రైతులకు, దాదాపు 50 లక్షల రైతులకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది రూపాయలు ఎకరానికి 8,000 రూపాయల చొప్పున పెట్టుబడి ఇస్తూ రైతులకు కాపాడుకుంటా ఉన్నాం. మళ్ళా రైతులకు సాగునీరు పెట్టుబడి, మళ్ళా ఉచిత విద్యుత్తు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఉచిత విద్యుత్తు 24 గంటలు అనేది ఏ ప్రభుత్వం కూడా రైతుల గురించి ఆలోచించి ఇయ్యలే. ఈరోజు రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు ప్రభుత్వం ఇస్తూ ఉన్నది. మళ్ళా అది కాకుండా లక్షలాది మెట్రిక్ టన్ల గోదాంల నిర్మాణం, రైతులు వారి యొక్క సరుకు పెట్టుకొని భద్రతగా పెట్టుకోవడానికి దానికి ఒక గిట్టుబాటు ధర వచ్చిన తర్వాత అమ్మాలనే ఉద్దేశంతోనే వారి యొక్క సరుకుని పెట్టుకోవడానికి లక్షల మెట్రిక్ టన్ల గోదాంల నిర్మాణం తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. మళ్ళా ఈ 4.5 సంవత్సరాలలో మళ్ళా చాలామంది వరి రైతులు కాకుండా
ఆరో తడి పంటలకు కూడా వేసుకొని రైతులు చాలా మంది ఉన్నారు. మన నిజాం సాగర్ కింద ఆయకట్లో ఉన్న రైతులు దాదాపు 250,000 ఎకరాల ఆయకట్ మన నిజాం సాగర్ కింద ఉంది. నా బోధ నియోజకవర్గంలో చూస్తే చాలా మంది రైతులు మళ్ళీ ఆరో తడి పంటలు కూడా సోయలు కానీ మినుములు కానీ శనగలు కానీ చాలా మంది రైతులు వేసుకోవడం జరిగింది. ఇక్కడ పక్కన ఉన్న మహారాష్ట్ర రాష్ట్రంలో మన మొన్న శనగలకు 3,700 రూపాయలు గిట్టుబాటు ధర పక్క రాష్ట్రాలు ఇస్తే మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 4,400 రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే పక్క రాష్ట్రాలకు పోల్చుకుంటే మన రాష్ట్రంకి ఒక 800 రూపాయలు క్వింటల్కి ఫరక్ ఉంది. ఒక్కసారి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితోని ఈరోజు ముందుకు పోతా ఉన్నది దయచేసి మీరు అందరు చూసుకోవాలా. ఈరోజు ప్రతి ఒక్క మళ్ళా రైతు మార్కెట్ యార్డ్ వాళ్ళకు దూరం ఉంటే కూడా వారి యొక్క గ్రామాల్లో కాటలు పెట్టుకొని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఈరోజు చాలు చేసుకొని పెద్ద ఎత్తున రైతులకు ఆసరాగా ఉండి ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. మీరు మిషన్ కాకతీయ చెరువుల గురించి మాట్లాడితే 70 సంవత్సరాలలో మన చెరువుల పరిస్థితి ఏమున్నది ఎవరు పట్టించుకోలే. కానీ వేలాది కోట్ల రూపాయలు చెరువుల పునరుద్ధరణ కోసం చెరువుల మరమ్మత్ కోసం మీ యొక్క మిషన్ కాకతీయ కింద ఆర్మూర్ నియోజకవర్గంలో దాదాపు 100 కోట్ల రూపాయలతోని చెరువుల మరమ్మత్ చేయడం జరిగింది. అంటే చెరువులు బాగుంటే రైతులకు ఆ నీళ్లు ఉపయోగించే విధంగా చెరువులు ఉంటే మళ్ళా రైతులు మంచిగా ఉంటే మళ్ళా గ్రామాలు బాగుంటే మన రాష్ట్రం బాగుంటుంది అనే ఉద్దేశంతోనే ఈరోజు రైతుల ఈరోజు చెరువుల మరమ్మత్ చేసి పెద్ద ఎత్తున రైతులకు వేలాది ఎకరాలకు నీళ్ళు అందించే విధంగా అన్ని ప్రయత్నాలు చేసినాం, చెరువుల మరమ్మత్ చేసినాం. అంటే అన్ని విధాలుగా ఈరోజు రైతులకు ప్రభుత్వం అండగా ఉంటూ ఈరోజు మా దగ్గర చెరుకు రైతులు ఉన్నారు. దాదాపు వాళ్ళకు గిట్టుబాటు ధర రాకపోతే 340 రూపాయలు టన్కి వారికి గిట్టుబాటు ధర ఇచ్చి దాదాపు 12 కోట్ల రూపాయలు రైతులకు అదనపు ఇన్సెంటివ్గా ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అంటే చిన్న రైతులు పెద్ద రైతులు కానివ్వండి అందరికీ ప్రతి ఒక్క రైతులకు న్యాయం చేస్తూ ఈరోజు ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. చాలా మంది మహిళలు అక్క చెల్లెలు ఇక్కడ కూర్చున్నారు. మహిళలకు ఒక గర్భిణీ మహిళల గురించి ఏ ప్రభుత్వం కూడా ఏనాడు కూడా ఆలోచించలే. ఒక గర్భిణీ మహిళకు ఒక పౌష్టిక ఆహారం ఇచ్చి వారి యొక్క ఆరోగ్యంతోనే ఉండి ఒక మంచి బిడ్డని కనాలా. మన తెలంగాణ రాష్ట్రంలో వచ్చే బిడ్డ చాలా ఆరోగ్యంగా ఉండాలా, మన మహిళలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే దాదాపు 12,000 రూపాయలు గర్భిణీ మహిళలకు ఇస్తూ ఉన్నాం. అంటే ఈరోజు ఒంటరి మహిళల గురించి వాళ్ళ గతి ఏమైంది ఒక్కసారి మనం ఆలోచించాలా. ఒంటరి మహిళలకు ఏ గ్రామంలో కూడా ఎవరు కూడా 100 రూపాయలు 50 రూపాయలు సహాయం చేయాలంటే కూడా కష్టంగా ఉండే పరిస్థితుల్లో మళ్ళా ఒంటరి మహిళలు కూడా గర్వంగా బ్రతకాలనే ఉద్దేశంతోనే వాళ్ళకి 1,000 రూపాయలు పెన్షను మళ్ళా కేసీఆర్ గారు ఒక అన్న లెక్క చాలా మంది ఒంటరి మహిళలు చెల్లెలకు ఈరోజు పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మళ్ళా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్లో మీరు చూస్తూ ఉన్నారు 100,000 రూపాయలు ఏనాడు ఏ ప్రభుత్వం కూడా ఆలోచించలేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలు అన్నీ కూడా చారిత్రక నిర్ణయాలు ఈరోజు తీసుకుంటా ఉన్నారు. అన్ని విధాలుగా ఈరోజు మన బీసీల సంక్షేమం కోసం గొల్లకోర్మ సోదరులకు పెద్ద ఎత్తున దాదాపు 90,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం. మత్స్యకారులకు ఏనాడు ఏ ప్రభుత్వం ఇవ్వలేని విధంగా చేప పిల్లల్ని ఇచ్చి వాళ్ళకి ఆదుకుంటా ఉన్నాం. ఈరోజు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు ప్రతి ఒక్కరికి 506 గురుకుల పాఠశాలలు ఓపెన్ చేసుకొని మళ్ళా ఒక తెలంగాణ రాష్ట్ర బిడ్డలకు నాణ్యతమైన విద్య అందించాలా, ఇంగ్లీష్ మీడియం చదువు అందించాలా. రేపు రాబోయే రోజులలో చదువుకొని వాళ్ళు మళ్ళా ఇంజనీర్లు డాక్టర్లు సైంటిస్టులు కావాలనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి వర్గానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు కృషి చేస్తూ ఉన్నారు. మీ ఎమ్మెల్యే గారు యువ నాయకులు ప్రతి అంశం మీద ముఖ్యమంత్రి గారితో కొట్లాడతారు. కేటీఆర్ గారు నాకు ఒక కొడుకు అయితే జీవన్ రెడ్డి నా 2వ కొడుకు అని అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. అంటే ఆహర్నిశం మీ యొక్క నియోజకవర్గ అభివృద్ధి కొరకు ఏదైనా నా దగ్గర 10 లక్షలు మొన్న హరీష్ రావు గారు వచ్చిండ్రు నా దగ్గర ఒక 100 కోట్ల రూపాయలు నాకు ఒక చెరువులకు లిఫ్ట్లకు అనౌన్స్ చేయడం జరిగింది. అనౌన్స్ చేసేటప్పుడు చాలా భయపడి చెప్పడం జరిగింది. అగో నేను అనౌన్స్ చేస్తే జీవన్ రెడ్డి ఎట్లా చూస్తున్నాడు, ఇక్కడనే పడుకుంటాడు నాకని చెప్పడం జరిగింది. అంటే
అన్ని విధాలుగా నియోజకవర్గ ప్రజల అంటే ఆయన కొద్దిగా జలస్ కూడా ఉంటుందిలే, ఎందుకంటే బోధన్కి ఏమైనా పైసలు వచ్చినాయంటే నాకెట్లా రాలే అని పోయి కొట్లాడతాడు. అయితే ముందు ఆయనని సెట్ చేసి మాకు పైసలు ఇస్తున్నారు నిజామాబాద్ జిల్లాలో. అట్లా అయిపోయింది మా పరిస్థితి. ప్రతి ఒక్క నిమిషం నియోజకవర్గ గురించి ఆలోచిస్తూ మళ్ళా మీకు మళ్ళా అనేక చాలా కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చిండు. వారి యొక్క చొరవతోని మళ్ళా మొన్న కేటీఆర్ గారు వచ్చి ఆర్మూర్ పట్టణానికి భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత మున్సిపాలిటీలు ఎప్పుడైతే స్థాపించినామో అప్పటి నుంచి ఈ రోజు వరకు 50 కోట్ల రూపాయలు ఒకటే విడతలో ఆర్మూర్ చరిత్రలో ఎప్పుడైనా వచ్చినా ఒకసారి మీరు ఆలోచించాలి దయచేసి. అంటే అన్ని విధాలుగా ఈరోజు ప్రతి ఒక్క అంశం మీద ఈరోజు వ్యవసాయం కానివ్వండి, విద్యారంగంలో కానివ్వండి, ఈరోజు మన ఇరిగేషన్ కానివ్వండి, రోడ్ల నిర్మాణం కానివ్వండి, ప్రతి ఒక్క అంశం మీద ఈరోజు చొరవ చూపిస్తూ ఈరోజు ప్రతి నిమిషం కూడా మీ మీ కొరకు కష్టపడుతూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒకటి మీరు దయచేసి ఒకటి గమనించాలా, గత రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు మనం ఎలా ఏ విధంగా మోసపోయినాం, ఇప్పుడు మనం చేసుకుంటున్న లబ్ధి ఏమున్నది ఒక్కసారి ఆలోచించండి. మీ ఆర్మూర్ నియోజకవర్గంలో దాదాపు 2,500 కోట్ల రూపాయలు ప్రజలకు డైరెక్ట్ లబ్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ మీ అభివృద్ధి కోసం కానీ దాదాపు 2,500 కోట్ల రూపాయలు మీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు అక్కడ కొట్లాడి మీ యొక్క నియోజకవర్గ అభివృద్ధి కోసం తీసుకువచ్చినారు. అయితే మన రాబోయే రోజులలో కూడా మన ఎంపీ అక్క కవిత అక్క గారు ఒక మహిళగా ఉండి తన ఒక పరిధిలో ఉన్న ఎంపీ పరిధిలో ఉన్న దాదాపు 450 గ్రామాలు తనే స్వయాన పోయింది. అంటే ఒక మహిళగా ఉండి ప్రతి ఒక్క ఊరూరికి తిరిగి వారి యొక్క సమస్యలు తెలుసుకుంటే వారి యొక్క అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఏకైక ఎంపీ మన అక్క కవిత గారు. గతంలో ఎంపీలు ఉంటే మది ఆష్కి గౌడ్ గారు నిజామాబాద్ జిల్లాకు 10 సంవత్సరాలు ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు ఏదైతే మీ మల్లాపూర్ గ్రామం ఎక్కడుందంటే అమెరికాలో వాషింగ్టన్లో ఉందంటాడు, లేకపోతే న్యూయార్క్లో ఉందంటాడు. అంటే ఎక్కడ గ్రామం ఉంది కూడా ఆయనకు తెలియదు. అంటే ఆ పరిస్థితిలో ఎవరిని కూడా గతంలో ఎప్పుడు కూడా పట్టించుకోలే, ఏ గ్రామ ప్రజల సమస్యలు ఏమున్నాయి ఎవరు కూడా పట్టించుకోలే. ఒక మహిళ ఎంపీగా ఉండి ఒక సీఎం కూతురుగా ఉండి ప్రతి ఒక్క గ్రామాలు తిరుగుతూ మీ మధ్యలో ఉండి మీ యొక్క అభివృద్ధి కొరకు అహర్నుంచలు ఈరోజు కృషి చేస్తూ ఉన్నది. ఈరోజు పసుపు రైతుల గురించి దాదాపు 5-6 రాష్ట్రాల ముఖ్యమంత్రులని ఆమె పాపం పోయి కలిసి అందరికీ అక్కడ ఇక్కడ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని వారు ఒక 5 రాష్ట్రాల ముఖ్యమంత్రితో కలిసి వాళ్ళ దగ్గర నుంచి కూడా తీర్మానం తీసుకురావడం జరిగింది. అంటే ఈరోజు మహిళల కోసం కానివ్వండి, అన్ని గ్రామాల అభివృద్ధి కోసం కానివ్వండి, అన్ని వర్గాల కోసం ఈరోజు కృషి చేస్తూ ఉన్నాం. ఈ 4.5 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి సంఘటన కూడా కాలే. హిందూ ముస్లింలు క్రిస్టియన్స్ సిక్లు అందరు కూడా అన్నదమ్ముల లెక్క బ్రతుకుతూ ఒక గంగా జమున తహజీబ్ని మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అమలు చేస్తూ ఉన్నారు. మన లా అండ్ ఆర్డర్ చూస్తే మన లా అండ్ ఆర్డర్ పరిస్థితి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఈరోజు అంత గట్టి లా అండ్ ఆర్డర్ మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అంటే అన్ని విధాలుగా ప్రతి ఒక్క నిమిషం రాష్ట్ర ప్రజల గురించి ఆలోచిస్తూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి నిమిషం మీ కొరకు ఈరోజు కృషి చేస్తూ ఉన్నారు. అన్ని వర్గాల కోసం మళ్ళా బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న మైనార్టీ సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, దయచేసి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన మైనారిటీలకు మేలు చేసే నాయకుడు, మైనార్టీలకు అన్ని విధాలుగా న్యాయం చేస్తూ వారి యొక్క పిల్లలకు చదువు కోసం ఒక గట్టి పునాది వేస్తూ మళ్ళా గురుకుల పాఠశాలలతోని మళ్ళా పేద కుటుంబాలు మైనార్టీలు ఎస్సీ బీసీ ఎస్టీ కన్నా చాలా గరీబ్ వర్గంలో ఉన్న మైనార్టీలకు ఈరోజు న్యాయం చేస్తూ వారి యొక్క పిల్లలు నాణ్యతమైన చదువుకొని వారి యొక్క ఏదైతే గరీబీ ఉన్నది దానికి దూరం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కృషి చేస్తూ ఉన్నాం. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ఆడబిడ్డలకు మళ్ళా కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా అన్ని ఆడబిడ్డలు పెళ్లి కాని వాళ్లకు వారి యొక్క పేద తల్లిదండ్రుల భారం తన మీద పెట్టుకొని
లక్షలాది మంది ఆడబిడ్డల పెళ్లి ఈరోజు లక్ష రూపాయలు ఇస్తూ చేస్తూ ఉన్నారు. మైనార్టీలకు, మసీద్లకు కానీ, ఈద్గాలకు కానీ అండి. ఇక్కడ జీవన్ రెడ్డి గారు చాలా సెక్యులర్ నాయకులు. నా జీవితంలో నేను చూడలే ఇటువంటి మంచి మిత్రులు. 7 మార్చి 1976 వారు పుట్టిండ్రు, నేను కూడా అదే రోజు పుట్టిన. అంటే ఆయనని గెలిపిస్తే మన వాస్తు ప్రకారం నేను కూడా గెలుస్తా ఇట్లయినా. అందుకే మీ దగ్గర వచ్చిన. దయచేసి అంటే మైనార్టీల కోసం కూడా మా ఇంట్లో వచ్చి మా పండుగల్లో నేను ఒకరోజు రోజా ఉంటే తినమంటా, అరే జీవన్ తినరా పోయి కొద్దిగైనా తిను, అరే ఎట్లా తింటారా పోయి నువ్వు రోజా ఉన్నావు, మనం ఇద్దరు కలిసే తిందామని ఒక అంటే అంత ఆలోచన పెట్టుకొని ఒక నీళ్ళు కూడా నా ముందు ఎప్పుడు కూడా తాగలే. 6 గంటలు అయితే నాతో పాటు రోజా తీసి అప్పుడే నీళ్ళు తాగిండు. అటువంటి మంచి వ్యక్తి, సెక్యులర్ వ్యక్తిని దయచేసి ఇక్కడ ఉన్న మైనార్టీలు కూడా అంటే ఇంకా ముందుకొచ్చి అన్ని జమాత్ల కోసం ఈరోజు శ్రమ తీసుకొని వాళ్లకు అన్ని విధాలుగా నిధులు కేటాయించే విధంగా ముఖ్యమంత్రి గారి దగ్గర మైనార్టీ వెల్ఫేర్ ఫండ్ నుంచి కానివ్వండి, వారి యొక్క సిడిపి నిధులు కానివ్వండి, ఎంపీ నిధులు కానివ్వండి, అన్ని విధాలుగా వారికి న్యాయం చేసే విధంగా ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. దయచేసి చాలా మంచి నాయకుడు, ఒక్క 1 సెకండ్ కూడా అహంకారం లేని నాయకుడు, అంటే ప్రజల్లో ఉండి ప్రజల కష్ట సుఖాలు పాలు పంచుకునే నాయకుడు జీవన్ రెడ్డి గారు. అంటే ప్రతి నిమిషం నియోజకవర్గ ప్రజల కృషి, వారి యొక్క అభివృద్ధి కోసం ఆలోచించే వ్యక్తి కాబట్టి దయచేసి యువ నాయకుడు ఉన్నాడు మళ్ళా సురేష్ రెడ్డి అన్న, చాలా పెద్దలు మాకన్నా చాలా సీనియర్, వారి యొక్క ఫ్యాన్ ఉన్నాం మేము. ఒక వారి యొక్క రోజులలో మేము వారికి చాలా, సురేష్ రెడ్డి అన్న అంటే నాకు పర్సనల్గా జీవన్కి కానీ నాకు కానీ మన చాలా అభిమానం ఉంది. ఇంత మంచి నాయకులు మా పార్టీలో చేరడం మా అదృష్టంగా భావిస్తా ఉన్నా. సురేష్ రెడ్డి అన్న పార్టీలో చేరినప్పుడు, మధుశేఖర్ అన్న చేరినప్పుడు నేను జీవన్ని చెప్పిన, ఇంకా నీకు ఏం ప్రాబ్లం లేదు అన్న, దాదాపు 1 లక్ష మెజార్టీతోనే నువ్వు గెలుస్తావు, నీకు డిపాజిట్లు కూడా వేరే పార్టీలకు రావు అని నేను చెప్పడం జరిగింది. మళ్ళా సురేష్ రెడ్డి అన్న గారి నాయకత్వంలో మేము కూడా వారితోనే చాలా నేర్చుకోవాలా. చాలా సీనియర్ నాయకులు, చాలా చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్, వారితో కూడా మేము నేర్చుకొని వారు మీకు ఆర్మూర్కి పెద్ద దిక్కులా ఉంటారు. జీవన్ వారి తమ్ముడుగా ఉన్నాడు. మళ్ళా డాక్టర్ మధుశేఖర్ సార్ కూడా నాతో పాటు తెలుగుదేశం పార్టీలో మేము పనిచేసుకున్నా ఉన్నాం. రాజేశ్వర్ అన్న, నేను మధుశేఖర్ అన్న, అయితే తప్పకుండా అన్ని విధాలుగా అన్ని నాయకులు మీకు ఒకే చోట అండగా ఉన్నారు కాబట్టి దయచేసి మన జీవన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి కారు గుర్తుకు ఓటేసి ఈ కర్బలా దర్గా దగ్గర వచ్చిండ్రు. చాలా మంచి మనసుతోనే అందరూ ఏకగ్రీవంగా మనం అందరం కలిసి కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతోనే జీవన్ రెడ్డి అన్నని గెలిపిస్తామని ఒకసారి గట్టిగా చెప్పట్లు కొట్టాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. మనదేం గుర్తు, మనదేం గుర్తు, గుర్తుల గుర్తు, కారు గుర్తుకే, కారు గుర్తుకే అన్న ధర గట్టిగా చెప్పుండ్రే, అన్నం తిన్నారు, మేకలు కోసిండ్రు మళ్ళా. కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. For more updates, please subscribe Great Telangana TV.